గజం భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో రామ్ గారు. హాయ్ నారాజు. డిసెంబర్ 23 అయితే క్లాస్ పెట్టారు, విజువలైజేషన్ క్లాస్. అయితే చాలామంది ఆ క్లాస్కి వచ్చి అచీవ్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక్కసారి మన ఆడియన్స్కి కూడా చూపిద్దామని. సో డిసెంబర్ 23 నుంచి క్లాసెస్ అయితే ఉంటాయండి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్, అంటే మీరు ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలి అనే దానికైతే, అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఏం సాధించారు క్లాస్కి వచ్చిన తర్వాత అనేది ఒక్కసారి నేను మీకు ఫీడ్బ్యాక్ రూపంలో చూపిస్తాను. బంగారం షాప్ అండి, గోల్డ్ షాప్. నాకు చాలా మంది కస్టమర్స్తో డైలీ బిజీగా ఉన్నప్పుడు ఏ కస్టమర్ని ఎలా డీల్ చేయాలనేది తెలిసి తెలియనట్టుగా కన్ఫ్యూజ్గా ఉండేదండి. కానీ మీ క్లాసెస్ మీ సెల్ ఫోన్లో వచ్చినప్పుడు మీరు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటండి, నిజంగా అసలు ఊహించలేకపోయాం. ఫస్ట్ మీది యూట్యూబ్లో చూసినప్పుడు చెప్పడం వేరు, చెప్పేది అర్థమయ్యేలా చెప్పడం వేరండి. మీ చెప్పే మాట, మీ బాడీ లాంగ్వేజ్, ఎంత ఫీలింగ్ అయినా ఎక్స్ప్రెషన్స్ చేసేటప్పుడు మీరు చాలా కూల్గా చెప్తారు చూడండి. అవతల వ్యక్తికి సర్ప్రైజ్ కూడా చెప్పేటప్పుడు కూల్గా చెప్పేసరికి మనం సర్ప్రైజ్ అయ్యి చెప్పడం కాదు, ఆడు సర్ప్రైజ్ అవుతాడు అది వినే మాటని. కానీ మీ చెప్పే మాటలకి మార్నింగ్ షాప్కి దండం పెట్టుకున్న తర్వాత ఒకసారి మీ క్లాస్ వింటాను, షాప్ ఎండింగ్ అయిపోయాక ఒక క్లాస్ ఉంటాను. అది మేబీ నాకు ఉపయోగపడతాదో ఉపయోగపడదా, రామ్ గారిది బటన్ నొక్కేనా లేదా. చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే అద్భుతంగా సార్, అంటే జీవితంలో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి కానీ మీరు చెబుతుంటే ఒక్కొక్కటి మాకు అసలు మీ క్లాస్ ఎప్పుడు ఇందవా అన్నట్టే ఉంటుంది సార్. పొద్దున ఉదయం 4:30కి లేచి కూర్చోవాలి. ఇక మాటల్లో ఎక్స్ప్రెస్ చేయాలి సార్, హ్యాపీనెస్ అనేది యూ సైడ్ రియల్లీ ఎవ్రీ మూమెంట్ ను మనం ఎంజాయ్ చేయకపోతే నిజంగా లైఫ్ అనేది జీరో సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు రామ్ గారు అంటే అసలు ఆ పేరు వింటేనే జామ్ కావాలి సార్ మేము ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏదైతే అనుకున్నానో ఈ రోజు మీరు క్లాస్ లో కూడా అదే చెప్పారు సార్. అంటే దానికి అంత పవర్ ఉంది విజువలైజేషన్ కి. మీరు చెప్పినట్టు ఏదైతే మనం భావిస్తామో ఆ భావనే మనకి మాట ద్వారా గానీ రూపం ద్వారా గానీ ఎదురవుతుంది అని. సో చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను అనుకున్నది ఏంటంటే నేను ఒక షాప్ పెట్టాను, ఆ షాప్ ద్వారా నేను సేవ అదే అనుకున్నాను. అలాగే పెట్టాను, 1 ఇయర్ బ్యాక్ పెట్టాను, అది కూడా అవుతుంది. నిన్న విజువలైజేషన్ కూడా అదే చేస్తున్నాను సార్, ఈ రోజు మీరు కూడా అదే చెప్పారు క్లాస్ లో. సో చాలా బాగుంది సార్ క్లాస్, బికాస్ విజువలైజేషన్ అంటే ప్రతి స్టెప్ ఏది మిస్ అవ్వకుండా చెప్పడం అనేది మాకు ఇంతకుముందు తెలియదు సార్. అంటే విజువలైజేషన్ వచ్చాము వెళ్ళిపోయాము అంతవరకే, కానీ మధ్యలో స్టెప్స్ చాలా బాగున్నాయి సార్. ఎవ్రీ స్టెప్ వి ఫీల్ అది బాగా కనెక్ట్ అయింది సార్. సో డైలీ క్లాస్ మీరు చెప్పే కొద్దీ టీ బాగా ఎన్హాన్స్ చేయమని చెప్పే కొద్దీ అది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఫ్లేవర్ ఆల్సో వీ కెన్ చూసాను సార్ మొత్తం అంతా. సో విజువలైజేషన్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడింది సార్. అండ్ నెక్స్ట్ బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ దిస్ చాలా చేంజెస్ కూడా వచ్చాయి సార్. రామ్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి సార్, చాలా చాలా చూస్తూనే ఉంటాను. నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నా కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ మీ వీడియోస్ చూస్తుంటాను, చాలా బాగుంటాయి. నేను చాలా డిప్రెషన్స్లో ఉండేటప్పుడు కూడా మీ వీడియోస్ చూస్తుంటాను సార్, చాలా చాలా నాకు ఆ రోజుకైతే ఫ్రీగా మైండ్ అయిపోతుంది. నేను ఇంకొకరికి ఆ ఐడియాస్ కూడా చెప్పాలని ట్రై చేస్తాను, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏమైనా చెప్పగలనేమో ట్రై చేస్తాను. మీరు 5 రోజు క్లాసుల్లో నాకు ఎదురైన అనుభవంలోన ఫర్గివ్నెస్ అనేది చాలా, అంటే మీరు చెప్పింది చక్కగా అలాగే జరిగింది అనిపించింది సార్. ఎలా అంటే నాతో ఒక 1 మంత్ ముందు దెబ్బలాడిన ఆమె సడన్గా ఫోన్ చేసి, అమ్మజీ రా మా ఇంటికి నీతో మాట్లాడాలి, ఏం రాడ మానేసావు అనేసి మాట్లాడేటప్పుడు, సారీ నేను నా మనసులో చెప్పుకున్నాను, ఆ రోజు డేలో 1 అవర్లో నాకు ఫోన్ వచ్చింది, వచ్చేటప్పుడు ఇలా రా అనేసరికి నాకు అలాంటి నీరు వచ్చింది. నిజంగా అంటే నిజంగా నేను ఏమనుకున్నాను నిజంగా ఫీల్ అయ్యాను, ఆ సారీ చెప్పడంలో నేను ఫీల్ అయ్యాను. ఆ ఫీల్ అనేది ఆ ప్రకృతి ద్వారా నాకు తెలిసిందేమో అని కూడా నాకు కనెక్ట్ అయ్యారు అని చాలా ఇదేయండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు కనెక్ట్ అవ్వటం నా లైఫ్ లో ఒక నిజమైన చేంజ్ సార్. మీరు చెప్పింది ఎంప్టీ కప్, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, ఇవి ఒక హై రేంజ్ లో
మేము ఎదగడానికి చాలా హెల్ప్ఫుల్గా చేశారు సార్. ఇటువంటి మంచి మంచి విషయాలు, గొప్ప విషయాలు మా మైండ్ ఫిడ్ అయ్యేలాగా నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, వెన్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. సో మీతో పాటు ఇంకా కొన్ని కూడా చూసేదాన్ని సార్ నేను, కానీ ఎందుకో మీ వాయిస్లో ఉన్న పిచ్ చాలా లైక్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. అప్పుడే నేను విజువలైజ్ చేస్తున్నాను ఏమంటే, నేను రామ్ సార్ది ఖచ్చితంగా క్లాస్ నేను అటెండ్ అవ్వాలి, అవుతాను, అయ్యాను. అండ్ ఇలాగ మాట్లాడతాను అని కూడా నేను విజువలైజ్ చేస్తున్నాను సార్ అప్పుడే, ఇలా లైవ్లో మీతో మాట్లాడతాను అని. అండ్ లైక్ నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఐ థింక్ ఇంకా ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్ కూడా కలుస్తాను అని అనుకున్నాను, కలుస్తాను అని అనిపిస్తుంది సార్ నాకు ఇప్పుడు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ రామ్ సార్. అనుకుంటాం జనరల్గా వాళ్ళు మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అని. ఇట్స్ నాట్ ఫీడ్బ్యాక్ అండి, అచీవర్స్. ఇట్స్ అ ఫీలింగ్ బ్యాక్. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు మీకు, మీ వల్ల మాకు ఇది వచ్చింది అని. వెరీ ఫ్యాంటాస్టిక్ ఫీడ్బ్యాక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. కమింగ్ టు సబ్జెక్ట్ అండి, చాలామందికి ఎలానంటే లైఫ్లో కొన్ని కొన్ని కారణాల వల్ల వెనకబడిపోయి ఉండిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను 2013లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి యాంగ్జైటీలో ఉన్నాను 13 నుంచి 17 వరకు. ఈ టైం పీరియడ్ నాకు ఎప్పుడు వచ్చినా సరే, అంటే ఎప్పుడంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఆ టైం పీరియడ్లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో, అలాగే నాకు ఏ విధంగా అయితే అనిపించిందో, కొంతమందికి సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనంటే కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్గా ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఆ ఫైవ్ ఇయర్స్ డ్రాస్టిక్ అనుకోండి ఇంకా. అలాగే కొంతమంది కొన్ని సాధించాలని అనుకుంటారు, కానీ సడన్గా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొంతమందికి మనీ అర్జెంట్ అవసరం, అప్పులు కట్టాల్సి నెత్తి మీద పెట్టుకుని ప్రాణాల దాకా తెచ్చుకునే పరిస్థితి వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే కెరీర్ ఇంపార్టెంట్, కొంతమందికి అమ్మాయి ఇంపార్టెంట్, ఈ అమ్మాయి నా లైఫ్లో ఉండాలని అనుకుంటుంటాను. ఇంకొంతమందికి లైఫ్ ఇంపార్టెంట్, నాకు ఇది అవసరం అని. కొంతమందికి ఫారెన్కి వెళ్ళి ఇలా చేయాలనుకోవటం ఇది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది, అది నెరవేర్చుకునే ప్రాసెస్కి ఈ విజువలైజేషన్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు నేను హై రేంజ్లో నన్ను నేను మార్చుకోగలిగాను అని వాళ్ళు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తుంటే బస్ లిటరలీ అంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. హలో సార్, ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అని అంటే ఎలా? కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, కోరికలు అందరూ నెరవేర్చుకోవాలని అనుకుంటారు. పూర్వము ఋషులు కూడా తపస్సు చేస్తున్నప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికి, తపస్సు చేయడానికని కూర్చొని కళ్ళు మూసుకోగానే కోరిక ఎప్పుడు తెరలేదు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళ చుట్టూ పుట్టలు కూడా పెరిగి ఎప్పుడో తన కోరిక తీరడానికి అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే కోరిక తీరుతుంది. అయితే మనిషి ఒక లక్షణాన్ని అర్థం చేసుకోవాలి, ఇది సహజమైన ప్రకృతి లక్షణం. ఈ లక్షణాన్ని అర్థం చేసుకోకుండా మనం తొందరపడినంత మాత్రాన కోడిగుడ్డు గుడ్డు పెడుతూనే పిల్ల రాదు. మనం పరిగెడితే స్పీడ్గా కావాలి కావాలని ఎంత అనుకున్నా అది మన అవసరం. ప్రకృతి అవసరాలు, ప్రకృతి సిద్ధాంతాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధాంతం అర్థం చేసుకున్న వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అసలు ప్రపంచాన్నే కదిలించే ఆలోచనలతో అనుకున్నది సాధించిన వాళ్ళందరికీ ఉన్న ఒక లక్షణం ఓర్పు, సహనం. సహనం అన్నది మనిషిని ఏదైనా సాధించేలా చేస్తుంది. కేవలం బలవంతులకు మాత్రమే సహనం ఉంటుంది, బలహీనులు సహనం కోల్పోతారు. కోల్పోయి నాకు అర్జెంట్ అవసరం అని అనుకున్నప్పుడు, ఏదైనా సరే నా కోరిక తీరాలని సహనం కోల్పోయినప్పుడు తప్పుదారి పడతారు. నిజంగా ఏ దారిలో అయితే మీరు కోరికలను తీర్చుకోగలరో ఆ దారిని మీద నమ్మకం పోతుంది. నిజంగా చెప్పాలంటే ఈ దారిలో తప్ప వేరే దారిలో సాధించుకునే అవకాశం లేదు. సహనంతో సాధించిన అనుభవాలు మనకు చాలా ఉంటాయి. చెట్టు పెరిగిన తర్వాత పువ్వు అవుతుంది. మరి ఎట్లాగైనా సరే పాఠం మనకు పండుగ కావాలేనంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మరి డైరెక్ట్గా పండుగ కాయొచ్చు కదా, అది పువ్వు అవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు పండిన తర్వాత రాలితే అప్పుడు అది మధురంగా ఉంటుంది. మరి ఈ రుచికి ఎందుకు ప్రకృతి ఇంతసేపు ఎదురు చూస్తుంది? 9 నెలలు మనం ఎందుకు ఆగాలి ఒక శిశువును చూడాలంటే? ఈ ప్రకృతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ ఓర్పు టైంలో మీరు ఏం చేయాలి అన్నది తెలుసుకోవడానికే విజువలైజేషన్. మీ విజువలైజేషన్ ఎందుకంటే మీ సమయం మిమ్మల్ని మీరు ఎలా కోరిక సాధించుకోవాలనుకుంటున్నారో, ఏ కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నారో, ఆ కోరికను సాధించినట్టుగా మీరు ఎప్పుడైతే భావిస్తారో, ఆ భావన మీకోసం పనిచేయడం కోసం తీసుకునే ప్రకృతి సమయమే విజువలైజేషన్. ఈ సమయానికి మీరు ఓర్పుగా సహనంగా ప్రాసెస్ని నమ్మి ఇది ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఉంటే ఈ పని జరుగుతుంది అని ఎప్పుడైతే మీరు సమయం కోసం ఎదురుచూసి ఆ సమయాన్ని ఆ ప్రాసెస్ని నమ్ముతారో ఖచ్చితంగా మీకోసం అది పనిచేస్తుంది. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ నాగరాజు,
చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది. దీన్ని మనం చాలామందికి తెలీదు ఈ పక్షి. ఈ పక్షి ఏంటంటే నీళ్ళు సంవత్సరం పొడవునా నీళ్లు తాగదు, కానీ తాగుతుంది. ఎప్పుడు తాగుతుందో తెలుసా? కేవలం మేఘం నుంచి రాలే వర్షపు నీరు మాత్రమే తాగుతుంది. మేఘం నుంచి వర్షం పడేంత వరకు తన జీవితాంతం నీళ్ళు తాగదు. అది దానికి వర్షాకాలం ఎప్పుడో తెలుసు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలుసు. ఆ వర్షం పడేంత వరకు మళ్ళీ నీళ్ళు తాగదు, అప్పుడే నీళ్ళు తాగుతుంది. దీన్నే మనం వానకోయిల అంటాం. ఈ వానకోయిల మేఘం నుంచి నేరుగా వర్షపు చుక్క నేలను తాకే ముందే ఇది నోరు పెట్టి ఆ చుక్కల్ని, వర్షాన్ని తాగుతుంది. నేల మీద పడిన ఒక్క చుక్క నీళ్ళను కూడా తాగదు, దప్పికున్నా సరే. వానకోయిలకు ఉన్న ప్రకృతితో ఉన్న సంబంధం అది. ఇండోనేషియా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చాతక పక్షి దీని బొమ్మనితో ఒక స్టాంపు విడుదల చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే వర్షాలు రాబోయే ముందు ఈ పక్షి కూత, చాలామంది ప్రజలు ఈ పక్షి కూత కోసం ఎదురు చూస్తుంటారు. అది వచ్చిందంటే దక్షిణ ఆఫ్రికా నుంచి ప్రయాణం చేసి అది వర్ష ఋతువు వచ్చే ముందుగా వచ్చి అది కూత కూస్తుంది. అప్పుడు మనకు వర్షాలు వస్తాయని తెలుస్తుంది. మనం దాన్ని వానకోయిల అంటాం, చాతక పక్షి అని అంటాం. కొంతమంది అరుస్తూ ఉంటే ఏంట్రా చాతక పక్షిలాగా అరుస్తున్నావు అని అంటాం. అంటే అది వర్షాలు రాబోయే ముందు అది అరుస్తూ ఉంటుంది, మంచినీళ్ళు తాగదు. అంటే తనకి ప్రకృతి తనకు ఎప్పుడు సహకరిస్తుందో, తనకు ప్రకృతి ఎప్పుడు ప్రసాదిస్తుందో ఖచ్చితమైన నమ్మకం ఉంది. కాబట్టి అంతవరకు ఎదురు చూసే సహనం ఈ పక్షి నుంచి మనం నేర్చుకోవాలి. సహనం, ఓర్పు. చాలామంది దైవభక్తులు కూడా దేవుడి నుంచి నేర్చుకోవాలని అనుకున్నది ఏంటంటే శ్రద్ధ సబూరి అంటారు. అవును, సహనం శ్రద్ధ సబూరి, సహనం శ్రద్ధ సబూరి. ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? దర్శనానికి వెళ్ళాలనుకున్నా నువ్వు డైరెక్ట్గా దర్శనం ఉండదు, లైన్లో ఉండాల్సిందే. అసలు దేవుడే పరీక్షిస్తాడు నీకు ఎంత సహనం ఉందో చూస్తాను నన్ను చూడడానికి. ఆ లైన్లో కూడా యాక్చువల్లీ తప్పుదారి బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఇక దైవ దర్శనం ప్రయోజనం ఏముంది? మీరు చెప్తుంటే నన్ను నేను గుర్తొస్తున్నాను సార్. అంటే షిరిడి టెంపుల్కి వెళ్తాం కదా, శ్రద్ధ సహనం సబూరి అని ఉంటుంది జనరల్గా. త్వరగా రీచ్ అవ్వాలనేటువంటి దాని మీద ఎంత ప్రయత్నం చేసినా ఎప్పుడు ఏ టైంకి ఏది అవ్వాలో అలానే అవుతాం అంతే. ఆందోళన పెరుగుతుంది తప్ప కోరిక తీరదు. కానీ సహనం ఉన్న వాళ్ళకి శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ఈ సహనం అన్నది పెట్టుబడిగా ఎందుకు ఉపయోగించాలంటే, నారాజు, విజువలైజ్ చేస్తున్నప్పుడు మీ దృశ్యాలని ఒక్కొక్కటి నిర్మించుకుంటూ అది దృశ్యం కాదు, అది భవిష్యత్. ఆ భవిష్యత్తు నిర్మించుకోవడానికి కావాల్సిన ఓపికను మీరు తయారు చేసుకోవడానికే ప్రకృతి మీకు ఆ సమయం ఇస్తుంది. ఈ సమయాన్ని మీరు ఆందోళన కోసం గడిపినా, ఆందోళనలలో ఏదైనా తప్పు చేసినా మీకు సాధించాలనుకున్న కోరిక తీరదు. మీరు దాన్ని ఏం చేస్తారు? ఈ ప్రకృతిని నిందిస్తారు, ఈ సృష్టిని నిందిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు, ప్రాసెస్ను నిందిస్తారు, పొరపాటు చేస్తారు. సో ఒక లక్షణం అంటూ ఏదైనా ఉండాలి అని అడిగితే నేను చెప్పేది ఒకటే ఒకటి, ఓర్పు, సహనం. ఈ సహనం ఏం చేస్తా, సహనం అంటే అర్థం ఏదో ఎంతకాలంగానో ఎదురు చూడండి మీ కోరిక తీరాలంటే లేకపోతే తీరదు అని కాదు. సహనం దేనికంటే ఈ ప్రాసెస్ని నమ్మి, ఈ ప్రాసెస్ని నమ్మినప్పుడు నేను ఇక పూర్తిగా నేను ప్రాసెస్ మీద ఆధారపడతా, పద్ధతి మీద ఆధారపడతా, ప్రకృతి సహజ లక్షణం మీద ఆధారపడతా. దానివల్ల నేను ఆందోళన గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తాం. ఇంతవరకు మనం చూసిన ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఏదైతే నమ్మారో కొంతమంది సాధించారు, కొంతమందికి అనుకోని ఈ మార్పు జరిగింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ని నమ్మారు, ఆ పద్ధతిని నమ్మారు. ఆ మార్గాన్ని ఎప్పుడైతే నమ్మి ప్రయాణిస్తామో, ఎక్కడికి చేరాలని అనుకుంటామో ఖచ్చితంగా అక్కడికి చేరతాము. మీరు ఎక్కడికి చేరాలి అనుకునేటువంటి ఆలోచన మీలో కలగాలి అని అంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో రామ్ గారు క్లాస్ స్టార్ట్ చేస్తారు. ప్రకృతిని పసిగట్టేటువంటి ఆలోచనలు, శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే విజువలైజేషన్ 5 డేస్ క్లాస్కి అటెండ్ అయితే మాత్రం డెఫినెట్గా వస్తాయి. అంటే మన ఆలోచన స్థాయి, తీవ్రత, మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేచర్ని కూడా గ్రాస్ప్ చేసి నాకు ఈ టైంలోనే కలిసి వస్తాయనేటువంటి ఆలోచన మీద అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఇందాక కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఒక రేంజ్లో ఉంది సార్ ఫర్గివ్నెస్ మీద, దాంతోపాటు గ్రాటిట్యూడ్ మీద మాట్లాడేటప్పుడు. అంటే కొంతమంది జీవితంలో కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం అనుకునేటప్పుడు కొన్ని అడ్డంకులు ఆపుతాయి. అవి ఏంటి అని అంటే ఎదుటిని మనం క్షమించలేకపోవటం ఒకటి, కృతజ్ఞత చూపించకపోవటం ఒకటి. ఇవి ఎప్పుడు జరుగుతాయనంటే సార్, మీరు చెప్పినట్లు పొద్దున్న బ్రహ్మముహూర్తంలో మీరు క్లాస్ స్టార్ట్ చేసి ఆ 5 డేస్ వాళ్ళకి ఎలిమెంట్స్ ఇస్తారు చూసారా, అప్పుడు మాత్రమే మనిషి మెంటాలిటీ స్టెబిలిటీ కిందకు వస్తుంది. అప్పుడు ఏదైనా సరే సాధించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సహనం ఉండదు, ఆ సహనం పెంపొందించుకోవాలన్నా
లేదంటే ఎవరికన్నా డబ్బులు కావాలి, ఆ డబ్బులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కావాలన్నా, కెరీర్ కావాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ కావాలి, సో దేనికైనా సరే ఆ సహనం, దాంతోపాటు టూల్స్ అండ్ టెక్నిక్స్, ఎప్పుడు ఏది ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఎలిమెంట్ మన మైండ్లో బ్లూ ప్రింట్ పడాలి అని అంటే విజువలైజేషనే మార్గం. కమింగ్ టు క్లాసెస్ అని ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ. December 23rd మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం నారాజు, బేసిక్ విజువలైజేషన్. సో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ద్వారా తమ కోరికలు ఎట్లా తీర్చుకోవాలి, తీర్చుకునే లోపల తీరే లోపు వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినవి ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో మనం స్టార్ట్ చేసే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావాల్సిందే. ఈ కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి వివరాలు అందుతాయి, ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక బ్రహ్మముహూర్తంలో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే విజువలైజేషన్ క్లాసెస్కి, December 23rd జరుగుతున్నాయి, మీరు అనుకున్నది సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. December 23rd స్టార్ట్ అవుతుంది. 2023లో ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పుల్ని మేము మర్చిపోయి ఒక సరికొత్త ఓల్డ్ 2024లో మమ్మల్ని బెస్ట్ ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్, అంటే ఎలా బయటికి రావాలి, ఎలా మనల్ని మనం నిర్మించుకోవాలి అనుకునేటువంటి విషయం తెలియాలి అనుకుంటారో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.